వెల్కమ్ టు టాప్ న్యూస్. ఏపీ అధికార పక్షం వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సంబంధించిన 6 జాబితాను విడుదల చేసింది. ఇందులో 4 ఎంపీ స్థానాలు, 6 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఈ జాబితాను మంత్రి వేరుగు నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఎంతో ఆసక్తికరంగా మారిన నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానానికి కూడా ఈ జాబితాలో ఇన్ఛార్జీని ప్రకటించారు. నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను నర్సారావుపేట నుంచి ఎంపీ స్థానానికి బదిలీ చేయగా, ఆయన స్థానంలో నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ ను నియమించారు. ఇక గిద్దలూరు, మార్కాపురం ఎమ్మెల్యేలను పరస్పరం అటు ఇటు మార్చారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం ఇన్ఛార్జిగా, మార్కాపురం ఎమ్మెల్యే కె నాగార్జున రెడ్డిని గిద్దలూరు ఇన్ఛార్జిగా ప్రకటించారు. అందరూ అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ జిల్లా మైలవరం స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు మొండి చేయి చూపారు. మైలవరం ఇన్ఛార్జిగా సర్నాల తిరుపతిరావు యాదవ్ నియమించారు. తిరుపతిరావు జెడ్పీటీసీ అన్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే పార్లమెంట్కు, అలాగే అసెంబ్లీకి కొన్ని నియోజకవర్గాలు ఫైనలైజ్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు మా మంత్రి వేరు నాగార్జున చదివి వినిపిస్తారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. రాజమండ్రి ఎంపీ, పార్టీ సమన్వయకర్తగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అలాగే నర్సాపురం ఎంపీ, పార్టీ సమన్వయకర్తగా అడ్వకేట్ గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీకి పార్టీ సమన్వయకర్తగా ఉమారెడ్డి వెంకటరమణ, చిత్తూరు గుంటూరు ఎంపీ ఉమారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డప్ప ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వారు, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, అలాగే మార్కాపురం సమన్వయకర్తగా అన్నా రాంబాబు, గిద్దలూరు సమన్వయకర్తగా కె నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఎండి ఖలీల్, నెల్లూరు డిప్యూటీ మేయర్ గారు వారు, అట్లాగే జీడి నెల్లూరు సమన్వయకర్తగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు కె నారాయణ స్వామి, ఎమ్మిగినూరు సమన్వయకర్తగా బుట్ట రేణుక, వీరిని సమన్వయకర్తలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు నియమించడం జరుగుతూ ఉంది. త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. కేస్లాపూర్ లో నాగోవ దర్బార్ లో స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం 1200 రూపాయలుగా ఉన్న గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకే అందిస్తామని పునరుద్ఘాటించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపు నొప్పి ఎందుకో అర్థం కావడం లేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తక్కువ వడ్డీకి రుణాలు అందించారని గుర్తు చేశారు. దీపం పథకం ద్వారా మీకు కాంగ్రెస్ ప్రభుత్వం సిలిండర్ గ్యాస్ పోయించిందని, అప్పుడు సిలిండర్ ధర 400 రూపాయలు మాత్రమే ఉండేదని, కానీ ఆ తర్వాత నరేంద్ర మోదీ కేసీఆర్ కలిసి 1200 రూపాయలకు పెంచారని ఆరోపించారు. సిలిండర్ కొనే పరిస్థితి లేదని, అందుకే మహిళలను కష్టాల నుంచి బయటకు తీసుకోవడానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతికేందుకు ఈ పథకం తీసుకొస్తున్నామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ త్వరలో అమలు కాబోతోందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రియాంక గాంధీని రప్పించి ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు. ఆ ఇళ్ళ దీపం పథకం ద్వారా మీకు సిలిండరు గ్యాస్ పోయి ఇస్తే 4 రోజుల్లో సిలిండర్ ఉంటుంది.
ఆయన మీరు కట్టెల పోయితో కష్టాలు అడవి బాట పట్టి కట్టెలు తెచ్చి వండి ఆ పొగ కొట్టం ఊది ఊది ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ పోయి సిలిండర్ 400 రూపాయలకి వెళ్ళిచ్చి కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చి అది 1200 చేసింది. ఇవాళ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి లేదు, మళ్ళీ అడుగు పాట పట్టి కట్టెలు కొట్టుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది. అందుకే తొందరలోనే మీ అందరినీ ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి 500 రూపాయలకే మీ ఇంటికాడ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని, ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా, ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది. అందుకే పెద్దలు చెప్పిండ్రు ఇల్లును చూడు ఇల్లాలను చూడు అని. ఇల్లు ఉండే విధానాన్ని బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్లాలు విధానం మనకు అర్థమవుతుందని తొందరలోనే మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు తొందరలోనే మనకు అనుమతి ఇవ్వబోతున్నాడు. తొందరలోనే ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని 100,000 మంది ఆడబిడ్డల్ని అందరం ఒక్క దగ్గర కూర్చొని ఈ 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇంటి కరెంటు బిల్లు కూడా ఈరోజు విపరీతంగా వస్తుంది. కష్టపడి గ్రూపులలో మీరు మిగిలించుకున్నది కరెంటు బిల్లుకే పోతుంది. అందుకే తొందరలోనే 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్ వాడుకున్నారో రాబోయే సంవత్సరం ఆ స్థాయిలో మీకు ఉచితంగా ఇంటి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా మీకు అందరు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని 200 యూనిట్ల వరకు, ఎందుకంటే కరెంటు బిల్లు పైసలు ఇంటి ఆయననే కట్టమంటాడు. ఆయనకి ఏదన్నా వస్తే పోయి బెల్ట్ షాప్ కట్టించి వస్తాడు కానీ కరెంటు బిల్లు అయితే కట్టడు, అంతేనా? కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా ఆపే సత్తా కేసీఆర్ మమతా బెనర్జీ కేజ్రీవాల్కే ఉండదని, కాంగ్రెస్ కు సత్తా లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉండదని పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో శుక్రవారం నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభలో కేటీఆర్ మాట్లాడుతూ కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను ప్రధాని మోదీ 10 ఏళ్లుగా తేల్చడం లేదని విమర్శించారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా జలాలను తాకట్టు పెట్టి వచ్చారని దుయ్యబట్టారు. తెలంగాణ వాటా తేల్చకుండానే కేఆర్ ఎంపీకి కృష్ణా జలాలను అప్పగించారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఈ 420 హామీలిచ్చి దొంగ హామీలిచ్చి చేయలేమని తెలిసి కూడా హామీలిచ్చి ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పార్లమెంట్ లో అక్కడ 17 సీట్లు గెలిపిస్తేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేమని చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్తే ప్రజలు ఓట్లేస్తుండేనా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు, నోటికొచ్చిన మాటలు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, కేసీఆర్ 100,000 రూపాయలు ఇస్తాడు కళ్యాణ లక్ష్మికి, నేను దాని మీదకి వెళ్ళి తులం బంగారం ఇస్తా, మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి, కేసీఆర్ రూపాయి అంటే నేను 2 రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాయ మాటలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏమన్నాడు అన్నాడు, డిసెంబర్ 9 నాడు నేను అధికారంలోకి వస్తున్నా, రైతులు ఇప్పటిదాకా రుణం తీసుకున్న లెవెల్ని ఉంటే అర్జెంట్ గా ఓన్రి బ్యాంకుకు 200,000 రుణం తెచ్చుకోండి, నేను చెప్తున్నా నేను ఒక సంతకంతో మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో వారం అయితే ఫిబ్రవరి 9 వస్తుంది. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు రైతు రుణమాఫీ. ఆడబిడ్డలకు చెప్పిండు, ఏమన్నాడు, మహాలక్ష్మి అనే పథకం తెస్తా, 2,500 రూపాయలు ఇస్తా నెలకు కోడళ్లకు, అత్తలకేమో 4,000, కోడళ్లకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. చెప్పిండా లేదా? మరి ఇప్పటి వరకు చాలా అయిందా? 100 రోజులు అన్నారు, 100 రోజులు కూడా చూద్దాం, తొందరేం లేదు. మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. రాష్ట్రంలోని 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు 1,57,00,000 మంది ఓటర్ లిస్ట్ లో నమోదు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, మా ఖాతాల్లో నెలకు 2,500 వేస్తాడా లేదా మళ్ళేమైనా కథలు పెట్టి కటింగ్లు పెడతాడా అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అదే విధంగా 500 రూపాయలకు సిలిండర్ అన్నారు. ఇంకా చాలా మాటలు చెప్పిన 1-2 కాదు. రైతులకైతే బోనస్
క్వింటల్కి 500 బోనస్ అన్నారు. రైతు కూలీలకు 12,000 అన్నారు. ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో 50-60 రోజుల్లోనే మీరే చూస్తా ఉన్నారు. ఫ్రీ బస్ అని పెట్టినరు, మరి ఆ ఫ్రీ బస్సు లో ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి, సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు. ఆడబిడ్డలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఆ బస్సు డ్రైవర్ ఎక్కే సీట్లకే లెక్కుతున్నారు, కండక్టర్లు ఎక్కే దానికే లెక్కుతున్నారు, కిటికీలకే లోపల దుక్కుతున్నారు. ఒకళ్ళ జుట్టులు ఒకళ్ళు పట్టుకొని కొట్టే పరిస్థితి వచ్చినది, చెప్పులతో కొట్టుకుంటున్నారు. అంటే బాధ ఏంటంటే, ఒక దిక్కేమో మొగోళ్ళు టికెట్లు పెట్టి కొనుక్కున్న మొగోళ్ళేమో వాళ్ళు నిలబడతారు, ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీలు కొట్లాడతారు. అక్కడ ఆటో వాళ్ళేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి, ఆఖరికి నిన్న ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముంగట్నే కాల్ చేసిన పరిస్థితి వచ్చింది. 50-60 రోజుల్లోనే ఇలా ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం. కంటైనర్లలో రక్షణ శాఖకు సంబంధించిన సామగ్రిని తరలిస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని, 1,000 కోట్ల రూపాయలు తరలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎండీ షరీఫ్ హెచ్చరించారు. దేశ రక్షణ శాఖకు సంబంధించిన సామగ్రిని చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో పోలీస్ ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు సిబ్బంది ఎస్కార్ట్గా విధులు నిర్వహిస్తున్న క్రమంలో 1,000 కోట్లు నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదని కడప డీఎస్పీ అన్నారు. దేశ రక్షణకు సంబంధించి సామగ్రి తరలించే సమయంలో పక్కా ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, సామగ్రి వెళ్తున్న రూట్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కోశల ఆదేశాల మేరకు రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్మీ అధికారులు ఎస్కార్ట్తో పాటు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చామని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, ఆభూత కల్పనలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు. నిన్న సోషల్ మీడియాలో కడప టౌన్లో ఒక దుష్ప్రచారం జరిగింది. కంటైనర్లో డబ్బులు తీసుకొని పోతా ఉన్నట్టు, కంటైనర్ని పోలీసులు ఎస్కార్ట్ చేస్తూ ఉన్నట్టు ఒక దుష్ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. అది నిజంగా కూడా అలాంటి వార్తలు ఆ విధంగా ప్రచారం చేయకూడదు. సోషల్ మీడియా అనేది ఒక మంచి కోసం చేయాలి. యాక్చువల్గా అది ఒక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి కంటైనర్స్, అది చాలా చాలా ముఖ్యమైన వ్యవస్థ మన భారతదేశంలో. అలాంటి ఒక వెహికల్స్ను మనం చేసేటప్పుడు ఎంత భద్రత వహించాలో కన్సర్న్ స్టేట్ వాళ్ళకి అది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా పోలీసు మరియు రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఆర్మీ పీపుల్ దాన్ని ఎస్కార్ట్ చేసుకుంటూ తీసుకువెళ్తారు. ఇలాంటి ఒక విషయాన్ని ఒక తప్పుగా బ్యాడ్ ప్రాపగండా చేసి సోషల్ మీడియాలో వేయడం జరిగింది. అది చాలా దురదృష్టకరం. అలాంటి విషయాలు ఎలా చేయకూడదు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అది. అదేవిధంగా పాత్రికేయుల సోదరులు కూడా ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి ఒక విన్నపం ఏంటంటే, ఏదైనా సోషల్ మీడియాలో ఒక విషయము మనకు ఎవరో వ్యక్తిగతంగా ప్రచారం చేసినప్పుడు దాన్ని మనము ఆ యొక్క కన్సర్న్డ్ వ్యవస్థకు సంబంధించి, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళని క్లారిఫికేషన్ తీసుకోవాలి. మీ ఇన్వెస్టిగేషన్ మీరు తీసుకోవాలి. ప్రెస్లో వచ్చేటటువంటి ఏ విషయానికైనా చాలా మంచి వాల్యూ ఉంటుంది. అలాంటి ఒక వాల్యూ ఉన్నటువంటి వ్యవస్థలు ఇలాంటి దుష్ప్రచారాలను వాళ్ళ యొక్క దీంతో పబ్లిష్ చేయకూడదు. దే మస్ట్ టేక్ ది క్లారిఫికేషన్ ఫ్రమ్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్. కాబట్టి నేను ప్రెస్ వాళ్ళని కోరుకుంటున్నాను, ఇలాంటి దుష్ప్రచారాలు సోషల్ మీడియాలో వచ్చేటివి వితౌట్ క్లారిఫికేషన్ని ప్రచారం చేయొద్దని కోరుకుంటున్నాను. నిన్న ఒక ఆర్మీకి సంబంధించినటువంటి ఒక కంటైనర్లు వెళ్తూ ఉంటే దాన్ని డబ్బులు తీసుకొని పోతున్నారని చెప్పడము, ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రెస్ పీపుల్, ఖచ్చితంగా అలా సోషల్ మీడియా అనేది ఎవరికైనా చేతిలో ఉంటుంది, చెడ్డ వాళ్ళ చేతిలో ఉంటుంది, మంచి వాళ్ళ మంచి జరగడానికి ఉంటుంది, చెడ్డ వాళ్ళే ఎక్కువ యూజ్ చేస్తారు. సో టేక్ ఏ క్లారిఫికేషన్, ఆ కన్సర్న్ వ్యవస్థ నుంచి మీరు క్లారిఫికేషన్ తీసుకోండి. పర్సనల్గా మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసిన తర్వాత దాన్ని పబ్లిష్ చేయడంలో తప్పులేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫిబ్రవరి 1, 2024 గ్రూప్ 1 నియామకాలను చేపడతామని హామీ ఇచ్చారని, డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు మొదలుకొని
24 రకాల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారని, కానీ అవేమీ చేయడం లేదన్నారు. ఇప్పటి వరకు వాటి ఊసేలేదన్నారు. కనీసం నోటిఫికేషన్ కూడా వేయలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోను తాము పవిత్రంగా చూస్తామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు చెప్పారన్నారు. కానీ హామీల గురించి మాట్లాడడం లేదన్నారు. ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మేనిఫెస్టోను తయారు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఫిబ్రవరి 1 రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తాం. డిఎస్పీలు అవుతారు, డిప్యూటీ కలెక్టర్లు అవుతారు, ఫీల్డ్ రకరకాలుగా 24 డిపార్ట్మెంట్ సంబంధించి ఆఫీసర్లు అయ్యే అవకాశాన్ని మేము కల్పిస్తాం. తప్పకుండా ఫిబ్రవరి 1 రోజు గ్రూప్ 1 ఇస్తాం. ఏప్రిల్ 1 రోజు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పన్నారు. ఇలా ఫిబ్రవరి 2 అయిపోతుంది. ఎన్నికల సందర్భంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని మేనిఫెస్టోకి రాదు, మాది అన్ని పార్టీలకే మేము కాము. మా మేనిఫెస్టో ఒక భగవద్గీత, మా మేనిఫెస్టో ఒక ఖురాన్, మా మేనిఫెస్టో ఒక బైబుల్ అని చెప్పారు. నమ్మించి ఓట్లు వేసుకున్నారు. దాదాపు 30 లక్షల మంది యువత నమ్మి మీకు ఓటేశారు. దేనికోసం ఓటేసారంటే ఫిబ్రవరి 1 కోసం, ఏప్రిల్ 1 కోసం. ఈ 2 డేట్లు చూసాక మాకు ఉద్యోగాలు వస్తాయి, మేము ఆఫీసర్లం అవుతాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, మా భక్తులు బాగుపడతాయని చెప్పి యువత అంతా కూడా నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్మించి నట్టెట్ల ముచ్చింది. ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడతలేదు. డేట్ చెప్పింది మీరే, నోటిఫికేషన్ ఇస్తామనేది మీరే, బైబుల్ అన్నది మీరే, భగవద్గీత అన్నది మీరే, ఖురాన్ అన్నది మీరే. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. నోటిఫికేషన్ చెప్పడం కారణమైంది, ఇది మీరే మేనిఫెస్టో. ఇది మేము తయారు చేసిన, మీరు తయారు చేసిన, మీరు అనుకున్న భగవద్గీత ఇదే, మీరు అనుకున్న బైబిల్ ఇదే, మీరు అనుకున్న ఖురాన్ ఇదే. కాంగ్రెస్ పార్టీ నాకు స్పష్టం చేయాలి. దీన్ని మళ్ళా విమర్శకు ప్రతి విమర్శకు సమాధానం కాదు, సమాధానం చెప్పాలి యువతకు. 30 లక్షల మంది యువతకు సమాధానం చెప్పాలి మీరు, యువతకు. అది మీరు పవిత్ర గ్రంథంగా భావిస్తే నోటిఫికేషన్ ఇవ్వండి. లేకుంటే ప్రజలు అనుకుంటారు మీరు ఆ పవిత్ర గ్రంథాలను చిత్తు కాగితాలకు చూస్తున్నారని చెప్పి ప్రజలు భావించే పరిస్థితి వస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థం చేసుకొని వెంటనే మీరు మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారము వెంటనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలి. మళ్ళా ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, కోడ్ వస్తుందని చెప్పి ఏప్రిల్ 1 నాడు ఇవ్వాల్సినటువంటి ధరణి ద్వారా భూములు కోల్పోయిన గోండు గిరిజనులకు ఆ భూమిని తిరిగి అప్పగిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసర ప్రాంతాల్లోని నీటి వనరులను పేద గోండు ప్రజలకు అందిస్తామన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్ల పాటు కొద్ది మంది చేతుల్లో బందీ అయిందన్నారు. ఈ 10 ఏళ్ల పాటు ప్రజలకు స్వేచ్ఛ హక్కులు లేకుండా పోయాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని వనరులను దోపిడీ చేశారని ఆరోపించారు. తెలంగాణ దోపిడీకి గురవుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించిందన్నారు. అందుకే తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఇంద్రవెల్లి నుంచి మీ కష్టాలు తీరుస్తామని శంఖారావం పూరించామన్నారు. ఇక్కడి నుంచి ప్రారంభమైన పోరాట యాత్ర అంతిమంగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావడానికి దోహదపడిందన్నారు. అంతేకాదు ఈ ప్రాంత ప్రజల కోరికల హక్కుల కోసం ఆనాడు పోరాటం చేసిన అనేక మంది ఆదివాసుల అమరవీరుల స్థూపం దగ్గర నుంచి ఆనాడు ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకోవటం కోసం అదే స్థూపం దగ్గరికి వచ్చి మళ్ళీ మాటిచ్చి వెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. స్నేహితులరా, ఇదే ఇంద్రవల్లి. ఆనాడు నేను సిఎల్పి నాయకుడిగా, ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఓ పక్కన సభలు సమావేశాలు భారీ బహిరంగ సభలు చేసుకుంటూ నేను ఇక్కడ నుంచి పాదయాత్ర మొదలుపెట్టాను. ఇదే ఇంద్రవల్లికి ఆనాడు
ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయకులు అనే అనేక మంది గోండు ప్రజల జీవితాల్లో మార్పు రావాలని జీవితం మొత్తం అంకితం చేసినటువంటి గద్దర్ అన్న కూడా ఆనాడు పీపుల్స్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనటం ఇదే స్థూపం మా అందరి చేత ప్రమాణం చేపించిన సంగతి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అటువంటి యోధుడు శ్రీ గద్దర్ అన్న గారి పేరు మీద నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం కవులు కళాకారులకి సినిమా రంగానికి ఇచ్చేటువంటి నంది అవార్డుని తెలంగాణకి తలమానికంగా ఉన్నటువంటి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి గద్దర్ అన్న పేరు మీద గద్దర్ అన్న అవార్డుగా ప్రకటించి మేము ఈ ప్రభుత్వం పోరాట యోధుల ఆలోచనల్ని అమరవీరుల ఆలోచనల్ని దాడిత పీడిత ప్రజానీక కలల్ని నిజం చేయటం కోసం ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తుందని చెప్పేటువంటి ఉదాహరణకి ఈ రెండు కార్యక్రమాలుగా మీ అందరికీ చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో పాదయాత్రలో అనేక మంది గోండు కుటుంబాలు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఐటీడీఎల్ని పునరుద్ధరించమని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి డబ్బులు బాగా ఇవ్వని, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి త్రివేణి సంగమాన్ని పూర్తి చేయమని, చిట్మాన్ ప్రాజెక్టు పూర్తి చేయమని కోరారు. ఇందిరమ్మ రాజ్యం మీ అందరికి ఇప్పుడే జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారు ఆడ మాటిచ్చి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళందరికి కూడా పెద్ద ఎత్తున ఆర్థికంగా నిలబెట్టడం కోసం కోట్లాది రూపాయలు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇప్పుడే ప్రకటించారు. మరొకసారి ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాం, తప్పనిసరిగా త్రివేణి సంగమాన్ని చిట్మాన్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి వనరులన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద గోండు కుటుంబాలకు అన్నిటికీ అందించే కార్యక్రమం చేపడతామని, అట్లాగే భూములకు సంబంధించిన ధరణి ద్వారా భూములు కోల్పోయిన మీ అందరికి కూడా భూములు అప్పజెప్పే కార్యక్రమాన్ని కూడా ఇందిరమ్మ రాజ్యం చేపడుతుందని చెప్పి మీ అందరికి మాటిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పాలన చూస్తుంటే కేసీఆర్ దారిలోనే నడుస్తున్నట్లుగా కనిపిస్తోందని బీజేపీ నాయకురాలు డీకే అరుణ విమర్శించారు. శుక్రవారం ఆ మీడియాతో మాట్లాడుతూ నిన్నటి వరకు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో 17 సీట్లు గెలిస్తే వాటిని అమలు చేస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ప్రజలు గెలిపించలేదని, బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత వారిని గెలిపించిందన్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటికీ ఎందుకు ఎన్నికలు జరపడం లేదు అని డీకే అరుణ ప్రశ్నించారు. సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటికీ వారికి బిల్లులు రాకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్పంచుల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరి పార్లమెంట్ స్థాయిలో అదేవిధంగా అసెంబ్లీ స్థాయిలో కార్యాలయాన్ని మరి ఏర్పాటు చేసుకుని మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే జరిగినాయో అసెంబ్లీ ఎన్నికల్లో గతి లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు. ఎందుకంటే కేసీఆర్ని ఓడించాలి, బీఆర్ఎస్ పార్టీని ఓడించాలనేటువంటి వ్యతిరేకత పెద్ద ఎత్తున కేసీఆర్ కలిసినటువంటి అనేక హామీలను దుంగలో తొక్కడం, స్వేచ్ఛ లేకుండా తెలంగాణలో అప్రజాస్వామ్యమైనటువంటి పాలన, అవినీతి పాలన, పెద్ద ఎత్తున కక్ష సాధింపులు, ఎక్కడ చూసినా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడం, ప్రజలకు ఎలాంటి అభివృద్ధి అందకుండానే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి దివాలా తీపీయడం ఈ రాష్ట్రాన్ని, ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, ఉద్యోగులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం, ఉద్యమకారులని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అనేక కారణాల చేత మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి నేపథ్యంలో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొందినటువంటి కుట్రలో భారతీయ జనతా పార్టీని బదనాం చేసేటటువంటి అనేక ప్రచారాలు నిర్వహించిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అతి స్వల్ప ఓట్లతో మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 100 రోజుల్లో అనేక హామీలని వాళ్ళు 6 గ్యారంటీలు అంటున్నారు. 6 గ్యారంటీలలో అనేకమైన ఉన్నాయి. మన వాటి లోపల వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చూస్తే చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. 6 గ్యారంటీలు పైన ఆకర్షణ కోసమే 6 గ్యారంటీలు, దాని లోపల వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి ఇప్పటికీ ఆ హామీలకు వాళ్ళు 100 రోజుల సమయాన్ని
మరి అడిగిన సందర్భంగా కొంతకాలం వేచి చూడాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు కొన్నిట్లో మోసం చేస్తున్నా వేచి చూడడమే కరెక్ట్. కొత్త వచ్చినటువంటి ప్రభుత్వం, ఎందుకంటే అన్ని రకాలుగా వాళ్ళకు కూడా తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అప్పుల్లో ఉందని అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ విమర్శించింది అధికారంలోకి రాకముందు. కానీ ఇవాళ ఏది మాట్లాడాలన్నా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, అప్పుల్లో ఉందని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదేదో కొత్తగా ఈరోజే తెలిసినట్టుగా ప్రజలకు ఏదో మళ్ళీ దాని గురించి ఒక బహు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే మేము ఆలస్యమవుతుంది అయ్యో అనేటటువంటి ఒక సానుభూతిని పొందాలి. ఏదో ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఏమీ లేవు అనేటటువంటి ఒక ప్రయత్నాన్ని చేసి దాని నుంచి అయితే ప్రజల నుంచి మళ్ళీ కొంత సమయాన్ని కోరేటటువంటి ఒక వాళ్ళ యొక్క ఆలోచన దాంతో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకా వాళ్ళు కొత్తగా ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు మొన్నటిదాకా 100 రోజులు అన్నోళ్ళు తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీనేనని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ బీజేపీలు వాటి స్వార్థం కోసం పనిచేస్తున్నాయని, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతుందని తెలిపారు. శుక్రవారం నిర్వహించిన భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో హరీష్ పాల్గొని ప్రసంగించారు. కర్ణాటక కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరిస్తున్నారని, అక్కడి 25 ఎంపీ సీట్లలో 4-5 మాత్రమే వస్తాయని అంటున్నారని హరీష్ రావు తెలిపారు. హామీలను విస్మరించిన కాంగ్రెస్ కు ఇక్కడ కూడా అదే గతి పడుతుందని విమర్శించారు. కనీసం పాలనలోనైనా నిజాయితీ చూపించండి, నిజాయితీగా పరిపాలన చేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, లేదంటే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి మనం చెప్తాం. ఆ రోజు ఏం మాట్లాడారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడారు. వాస్తవానికి బీజేపీని ఒడగొట్టింది ఎవరు, బండి సంజయ్ని ఒడగొట్టింది ఇలా బీఆర్ఎస్ పార్టీ, అరవింద్ను ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, బాబురావును ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఈటల రాజేందర్ను ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, రఘునందన్ రావును ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ నిలువరించే శక్తి ఇవాళ బీఆర్ఎస్, బీజేపీని నిలువరించే శక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటుంది. ఇవాళ మనం ఇవాళ బీజేపీని ఒడగొట్టగలిగినాం, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒక దుష్ప్రచారం చేసింది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మీరు ఎక్కడైనా ఒడగొట్టిందా? ఇవాళ మీరు ఒకటైంది. అదానిని 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా కేసీఆర్ నిలువరిస్తే మీరు 2 నెలలు కాకముందే అదానీని అలమించుకుంటుంది ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తూ ఉన్నారు. ఒకవైపు మీ నాయకుడు రాహుల్ గాంధీ అదానీ ప్రధాని ఇద్దరు ఒకటే అంటాడు, అదానీ దగ్గరనే ఈ బీజేపీ యొక్క నల్లధనం ఉందంటాడు. మీరు పోయి అదే అదానీతోని ఇలా అగ్రిమెంట్ చేసుకొని అలాయి బలాయి చేసుకుంటున్నారు. మరి ఇలా ఎవరు ఒకటవుతున్నారు? ఆనాడు గవర్నర్ గారు మనం ఇద్దరు ఎమ్మెల్సీలను ఆ రోజు మనం నామినేట్ చేస్తే దాసోజు శ్రవణ్ గారిని, సత్యనారాయణ గారిని ఆ రోజు గవర్నర్ గారేమో ఆమోదించకుండా ఆపుతారు. కానీ అదే గవర్నర్ గారు ఈరోజు 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పంపుతుందో లేదో తెల్లారి వరకే ఆమోదం తెలుపుతున్నారు. ఇప్పుడు ఎవరు ఒకటైందో ఇవాళ ప్రజలకు అర్థమవుతలేదా? అంటే అన్ని అబద్ధాలు. ఒక గోబల్స్ ప్రచారం, అప్పుల విషయంలో గోబల్స్ ప్రచారం, కాళేశ్వరం విషయంలో గోబల్స్ ప్రచారం. ఇవాళ అప్పుల విషయంలో ఏం చెప్పిండు, యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు 387,000 కోట్లు, అది కూడా 31వ తారీఖు వరకు కలిపి చెప్పింది. కానీ దాన్ని 700,000 కోట్లుగా ఒక గోబల్స్ ప్రచారం చేసింది. దీన్ని వచ్చి 2 నెలలుగానే ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చింది. అంటే ఈ రకంగా ఒక గోబల్స్ ప్రచారం చేసింది. కానీ మనం కూడా కార్యకర్తలుగా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, జరిగింది జరిగింది, జాగ్రత్తగా మన అందరం కలిసి పనిచేద్దాం. భవిష్యత్తు 100% మనకే ఉంటుంది. ఇవాళ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఏ ఒక్కటే అమలవుతుందా? మొన్న నేను అడిగిన నర్సింగ్ కాలేజీలో ఆ ఉద్యోగాలు ఏదో నర్సింగ్లకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇస్తే ఆ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇచ్చి ఆ రోజు మా ప్రభుత్వమే ప్రారంభం చేసింది. ఎగ్జామ్ మేమే పెట్టినాము, రిజల్ట్ మేమే ఇచ్చినాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మేమే చేసినాము. మీరు కేవలం ఆర్డర్ కాపీ మాత్రమే మీరు ఇచ్చిండ్రు, సంతోషం. మరి మీరు గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ను 1వ తారీఖు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పినారు. అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. మరి ఆ 1 ఫిబ్రవరి నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి నేను అడిగిన, దాని మీద చెప్పకుండా మళ్ళీ ఏదో మేము కుళ్ళుకుంటున్నాం అని ఒక గోబల్స్ ప్రచారం. అరే చేసింది